గురజాల డివిజన్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పర్యవేక్షించారు. ఈ మేరకు పంచాయతీ ఎన్నికల సందర్భంగా పల్నాడు ప్రాంతంలో రూరల్ ఎస్పీ విస్తృతంగా పర్యటించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పోలింగ్తో పాటు కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సిబ్బందిని ఆయన ఆదేశించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్పీ విశాల్ గున్ని ప్రకటించారు. పల్నాడు ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని అత్యంత సమస్యాత్మక సాధారణ పోలింగ్ కేంద్రాలుగా విభజించి అందుకు తగిన విధంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. We are visiting all the important hypersensitive and అత్యంత సమస్యాత్మక గ్రామాలు ఏమి ఉన్నాయో దాన్ని స్వయంగా చూద్దామని ఈరోజు రావడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ విత్ ది ఓవరాల్ అరేంజ్మెంట్స్ డన్ హియర్. బట్ ఆల్రెడీ మీకు చెప్పినట్లు 3:30 అట్ ద సేమ్ టైం 3:30 తర్వాత కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కూడా చాలా అప్రాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్ అవర్ ఆఫీసర్స్ ఆర్ వెరీ వెల్ అలర్ట్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ పీస్ఫుల్గా జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు, బయటకు వచ్చి స్వేచ్ఛంగా మీరు ఓటును వినియోగించుకోండి. మీ ఓటు హక్కులను చూస్తున్నారు, ప్రతి చోట్ల పోలీసు స్థాయి స్థాయిలో బందోబస్తు చేయడం జరిగింది. సో ప్రశాంతమైన వాతావరణంలో మీరు బయటకు వచ్చి మీ ఓటు హక్కులను వినియోగించుకోండి. మీకు ఎటువంటి అవసరం ఉంటే హెల్ప్ కానీ ఇది కానీ అవార్డు అందుబాటులో ఉంటుంది.